కేసీఆర్ వ్యాఖ్యల మీద జగన్ రియాక్షన్ చూసి కేసీఆర్కి పిచ్చి కోపం రావడం వెనుక అసలు కారణాలేంటి? కేసీఆర్కి జగన్కి మధ్య ఎలాంటి ఆసక్తికర పరిస్థితులు చోటు చేసుకుని ఉంటాయి? అసలు జగన్ ఎలాంటి యాక్షన్ చేసి ఉంటే కేసీఆర్కి అంత కోపం వచ్చి ఉంటుంది? కేసీఆర్ వ్యాఖ్యలకు జగన్ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న అసలు కారణాలేంటి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో రాయడానికి వీలు కాని మాటలతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యల కేంద్రంగా టీఆర్ఎస్ టీడీపీ మధ్య విమర్శల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నరేంద్ర మోదీని ఢిల్లీలో కలుసుకున్న తర్వాత చంద్రబాబుపై విమర్శల దాడిని కేసీఆర్ మరింత పెంచడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారనే అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. ఏపీ ప్రత్యేక హోదాకు గతంలో మద్దతు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేక హోదాపై కొత్త పల్లవి అందుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ చెబుతున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండలిపడిన మాటలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. ఏపీ విభజన సమస్యలపై పార్లమెంట్లో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కేసీఆర్ మద్దతు కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు మోదీని కలిసిన అనంతరం కేసీఆర్ మాట మార్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ స్పందించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. కేసీఆర్ పక్క రాష్ట్రమైన ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తానని అన్నారని, ఆయన చేసిన ప్రకటనలో ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న జగన్ కేసీఆర్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే సహించేది లేదంటూ టీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం స్పందించలేకపోవడం గమనార్హం. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని తేలికగా తీసిపారేయకండి. మీ బలం మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల శక్తి మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. అంతేకాకుండా మీరిచ్చే కామెంట్తో మీరు ఇష్టపడే పార్టీకి ఎంతో సేవ చేస్తున్నట్టే. కాబట్టి మీరు ఎంచుకున్న లీడర్ ఎవరో కామెంట్లో తెలియచేస్తూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లలో తెలియచేయండి. కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఊహించని రియాక్షన్పై కూడా మీ అభిప్రాయం అనేది ఏమిటో తెలియచేయండి.